ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాడీ ట్రైబల్ కల్చర్ ఛానల్. మా గిరిజన ప్రాంత ప్రజలకు ప్రధాన ఆహారమైన తోప అనే వంటకాన్ని మా గిరిజన ఇళ్లలో ఏ విధంగా తయారు చేస్తారో ఈ వీడియోలో చూపించబోతున్నాం. ఫ్రెండ్స్, ఇదైతే సోడి పిండి, ఇది మట్టి కుండ. ఫ్రెండ్స్, మా ఇళ్లలో తోప కలపడానికి ఇటువంటి గరిటెని ఉపయోగిస్తాము. ఫ్రెండ్స్, మాకు పిండికి తగ్గట్టుగా నీరైతే తీసుకోవాలి. ఈ విధంగా పొయ్యిలో పెట్టుకుని ఎస్ఆర్ మరిగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఎస్ఆర్ అయితే మరిగిపోయింది. ముందుగానే కొంత నీరుని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా కలుపుతున్నారు. మనకు నీరు కావాలి అనుకున్నప్పుడు ముందుగానే తీసి పక్కన పెట్టుకున్న వేడి నీటిని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ తోప తినటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరానికి శక్తిని, ఎముకలకు దృఢత్వాన్ని ఇస్తుంది. గర్భిణీ స్త్రీలు తోప తీసుకుంటే వారి ఆరోగ్యానికి చాలా మంచిది. తోప రుచిగా రావాలంటే ఈ విధంగా బాగా కలుపుకోవాలి. తోప అనేది ఎంత బాగా కలిపితే అంత రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. తోప అయితే పొగలు కలుపుతూ సిద్ధమైపోతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. తోప రెడీ అయిపోయింది. ఈ విధంగా దించిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. అప్పుడే తోప అనేది బాగా రుచిగా వస్తుంది. ఫ్రెండ్స్, మా గిరిజన ప్రాంతంలో అయితే ఇటువంటి అడ్డాకులోనే తోప అనేది తింటారు. ఇటువంటి ఆకులలో తినడం వలన ఆపిల్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ కూరని అయితే మేము ముందుగానే తయారు చేసుకుని పెట్టుకున్నాం. ఈ కూర అయితే పుట్టగుడ్డలు తయారు చేసింది. దీన్ని మేము రాబా అంటాము. ఈ తోపతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ తోప టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. సూపర్ ఫ్రెండ్స్, తోప అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, మా గిరిజనులు దృఢంగా ఉండటానికి అసలైన సీక్రెట్ ఈ తోపే ఫ్రెండ్స్.
కదా ఫ్రెండ్స్, ఇద్దరు అన్నదమ్ములు అయితే కలిసి తింటున్నారు. ఇలా కలిసి తినడం అయితే మా భాషలో తోనే తినడం అంటారు. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి.